హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ అండి. ఈరోజండి నేను పూల్ మక్కనాతో పలావ్ చేయబోతున్నానండి. పూల్ మక్కనా అంటే అండి తామర గింజలండి. వీటి వలన మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. కాల్షియం ఎక్కువ లభిస్తుందండి, బ్లడ్ షుగర్ని స్టెబిలైజ్ చేస్తుందండి, వెయిట్ లాస్కి చాలా మంచిదండి, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయండి. అంటే వృద్ధాప్య లక్షణాలను కొంతవరకు నివారిస్తుందండి. చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటిల్లో కొలాజిన్ ఎక్కువగా ఉంటుందండి. మహిళలు జాబ్కు వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఈ పూల్ మక్కనాతో అప్పటికప్పటికి పలావ్ చేసుకొని లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చండి. పలావ్ కోసమండి తామర గింజలను కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుందామండి. ఇప్పుడండి తామర గింజలు వేసుకుందామండి. తామర గింజలు వేగినాయండి, పక్కకు ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడండి ప్యాన్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందామండి. ఇది ఎర్రగడ్డలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఎర్రగా వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి 2 స్పూన్లు. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగిందండి. ఇప్పుడు యాలకలు 4 వేసుకుందామండి. అట్లనే చెక్క లవంగాలు మెత్తగా పౌడర్ చేసి వేసుకుంటున్నానండి. యాలకలు చెక్క లవంగాలు వేగినాయండి. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. మసాలా ఎర్రగా వేగిందండి. నేను 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఎసురులోకి తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇవ్వండి శుభ్రంగా కడిగి పెట్టి 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఎసురు పొంగుతుందండి. ఈ ఎసురులో ఈ బియ్యాన్ని వేసుకుందామండి. అన్నము మెత్తగా అవుతుంది, మూత పెట్టి సిమ్లో పెట్టుకుందామండి. పూల్ మక్కన పలావ్ లేకండి కాంబినేషన్ పెరుగు చట్నీ అండి. ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఎర్రగడ్డలు వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత అండి తగినంత ఉప్పు వేసుకోవాలండి. చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడండి రైస్లో పూల్ మక్కనా వేసుకుందామండి. చివర్లో అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. పూల్ మక్కన పలావ్ రెడీ అయిందండి. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ అండి. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వంటలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.